జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. పర్చూరులో తనకు పోటీగా మరొకరిని రంగంలోకి దించడం, తన పాత్రపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు హైకమాండ్ను కోరారు. దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఈ అంశాలన్నిటిపై నెల రోజులుగా స్పష్టత ఇవ్వని వైసీపీ హైకమాండ్ ఈ వ్యవహారం పత్రికల వరకు వెళ్లడంతో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. సీఎం జగన్ ఇచ్చిన సమాధానంతో పర్చూరు రాజకీయం మరింత సంక్లిష్టంగా మారింది. వైసీపీలో జరుగుతున్న పర్చూరు రాజకీయంపై ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ పెద్దాలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరాజయం పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్తో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఇదే సమయంలో జగన్ దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తన సతీమణి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీలో కొనసాగడం, దగ్గుబాటి వైసీపీ తరపున పోటీ చేయడం ఆనాడు ప్రస్తావనకొచ్చింది. ఆ రోజు దగ్గుబాటి వైసీపీలో, ఆయన సతీమణి పురంధరేశ్వరి బీజేపీలో ఉండడం పట్ల వైసీపీ హైకమాండ్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దగ్గుబాటి దంపతుల కుమారుడు హితేష్ పర్చూరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల దృష్ట్యా చివరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సి వచ్చింది. కానీ పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి చెందారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దగ్గుబాటి ఒక పర్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పోటీగా పర్చూరులో రామ్నాథ్ బాబు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. అధికారులు కూడా ఆయన మాటే వింటున్నారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. పర్చూరులో ఉన్న దగ్గుబాటి అనుచర వర్గం కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దగ్గుబాటి పార్టీలో తన పాత్ర ఏమిటో స్పష్టం చేయాలని వైసీపీ హైకమాండ్కు సమాచారం పంపారు. నెల రోజుల నుంచి అడుగుతున్నప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో పార్టీ వ్యవహారాల పట్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ వ్యవహారం అంతా పత్రికలకెక్కింది. ఈ తరుణంలోనే సీఎం జగన్ ను బుధవారం రాత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. పర్చూరులో జరుగుతున్న పరిణామాలను జగన్ కు వివరించి పార్టీలో తన పాత్ర ఏమిటో చెప్పాలని కోరారు. అయితే జగన్ నుంచి వచ్చిన సమాధానంతో దగ్గుబాటి ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. భర్త ఒక పార్టీలో, భార్య మరో పార్టీలో ఉండడం మంచిది కాదని జగన్ సూచిస్తూ పురంధరేశ్వరిని బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సిందిగా కోరాలని జగన్ దగ్గుబాటికి చెప్పినట్లు తెలిసింది. పురంధరేశ్వరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండడం, ఆమె తిరిగొచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్కు చెప్పినట్లు తెలిసింది. అయితే వైసీపీ హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో బీజేపీ నేతలు 2 నెలల నుంచి వైసీపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఏపీలో ఇసుక కొరత, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ విధానం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష వంటి పలు కీలక అంశాలపై బీజేపీ తన వైఖరిని చెప్పటమే కాకుండా ఆందోళన కూడా చేపట్టింది. పురంధరేశ్వరి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తన గలం వినిపించారు. ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. దీంతో వైసీపీ నేతలు కొంతమంది ముఖ్యమంత్రి జగన్ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న వైసీపీ అధిష్టానం చివరకు పురంధరేశ్వరిని బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని చెప్పడం ద్వారా వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. బీజేపీలో పురంధరేశ్వరికి తగిన గుర్తింపు, గౌరవం ఉండడంతో పాటు ఢిల్లీ నేతలు కూడా పురంధరేశ్వరికి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఆమె బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దగ్గుబాటి అనుచరులు చాలా మంది ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదని తెలిసింది. పురంధరేశ్వరి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.